వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఫ్లిప్కార్ట్ కుర్తీ పార్ట్ 2 అండి. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే కనుక నేను పైన లింక్ ఇస్తాను, మీరు చూడండి అది కూడా. అండ్ ఇవేనండి 3 కుర్తీస్ నేను చెప్పాను కదా, ఈ 3 కుర్తీస్. సో ఈ కుర్తీస్ ఎలా ఉన్నాయో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను కొత్తగా అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ కుర్తీ హాల్లోకి ఎంటర్ అయ్యే ముందు నేను మీతో ఒక చిన్న రివ్యూ కూడా చెప్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, ఇప్పుడు నేను వేర్ చేసిన ఈ కుర్తీ గురించి అండి. నేను ఫస్ట్ లాస్ట్ మంత్లో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఫ్లిప్కార్ట్ కుర్తీ హాల్ అనేది. ఈ కుర్తీ వచ్చేసి అందులో నేను పర్చేస్ చేశాను ఫ్లిప్కార్ట్లో. సో దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ కుర్తీ గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామందికి కుర్తీస్ అయితే కొనేస్తారు, రివ్యూస్ అయితే చూస్తారు, బట్ ఏది కూడా ఆఫ్టర్ వాష్ రివ్యూ అయితే ఎవరు ఇవ్వలేదు. సో నేను అది మీకు ఇప్పుడు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఇది ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత ఈ కుర్తీస్ ఏ ఒక్కటి కూడా నాకు కలర్ చేంజ్ అవ్వలేదు, ష్రింక్ అవ్వలేదు, అండ్ కాటన్ మెటీరియల్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉంది, అండ్ నాకు ఫుల్ కంఫర్టబుల్గా కూడా ఉంది. సో మీకు కనుక నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. సో ఇది నేను ఆర్డర్ చేసిన ఫస్ట్ కుర్తీ అండి. ఈ కలర్ వచ్చేసి బ్లూ అండ్ గ్రే కలర్ వచ్చింది. మెటీరియల్ బాగుందండి, కాటన్ వచ్చింది. సో మీరు మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను మ్యాక్సిమం కాటన్ వేరే ప్రిఫర్ చేస్తాను. ఓకే, నైస్ ఫ్లేరెడ్ కుర్తీ అండి ఇది. చాలా లెంత్ కూడా బాగుంది, లాంగ్ వచ్చింది కుర్తీ. సో డిజైన్ అయితే ఇలా ఉందండి, కాటన్ సమ్ బాక్స్ బాక్స్ డిజైన్గా, అంటే జియోమెట్రిక్ టైప్ అంటారు కదా, సో ఆ టైప్లో వచ్చింది. బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్, మధ్యలో ఈ బ్లాక్స్ వచ్చేసి వైట్ కలర్ కూడా వచ్చింది, అండ్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్ వచ్చిందండి. జస్ట్ మనకి వేరియేషన్ ఈ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ వచ్చినాయి, థ్రెడ్ ఎండింగ్లో కూడా టెసల్స్ టైప్లో ఎల్లో కలర్ ఇచ్చారు కాంబినేషన్. సో నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చిందండి. సో నెక్ రౌండ్ నెక్. సో ఇది మనకి హ్యాండ్స్ లెంత్ అండి, 3/4 వచ్చింది. సో ఓవరాల్గా కుర్తీ అయితే బాగుందండి, అడుగున లెంత్ కూడా లూజ్ కూడా చాలా బాగుంది, ఇంత వచ్చింది. సో ఇది ఫస్ట్ కుర్తీ అండి. సో ఇది రెండో కుర్తీ, బాగుందండి కలర్ కాంబినేషన్, మంచి ఎల్లో అండ్ పింక్ ఫ్లవర్స్. మెటీరియల్ చూద్దాము. ఓకే, మెటీరియల్ కూడా బాగుందండి, టచ్ కూడా చాలా బాగుంది. నేను కవర్లో చూపింగ్ చేస్తున్నప్పుడు మంచి స్మూత్గా అనిపించింది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఫోటోలో ఉన్నట్టే ఉన్నదండి కుర్తీ. సో మంచి లాంగ్ వచ్చింది ఇది కూడా, సెంటర్లో నెక్ డిజైన్ ఎలా వచ్చింది అంటే సెంటర్లో బటన్స్లా వచ్చినాయి. బట్ బటన్స్ అయితే కూడా బటన్స్ అయితే స్టిచ్చెస్ ఉన్నాయండి, మనం బటన్స్ ఓపెన్ చేయడానికి లేదు. సో పైనుంచి కింద వరకు కూడా బటన్ మోడల్ వచ్చింది, అండ్ బాటమ్ సైడ్లో ఒక కట్ వచ్చింది సెంటర్లో. సో ఇదేనండి డిజైన్. సో మొత్తం మనకి ఎల్లో ఫ్యాబ్రిక్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ కలర్ లీవ్స్ లాగా వచ్చింది, అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉంది, బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్. అండ్ నెక్స్ట్ మన హ్యాండ్ లైన్ చూద్దామండి. సేమ్ 3/4 స్లీవ్ వచ్చింది, హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ వచ్చింది. సో ఓవరాల్గా కుర్తీ మెటీరియల్ అయితే చాలా బాగుందండి, మంచి మెటీరియల్ వచ్చింది, ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది, మధ్యలో పింక్ కలర్ బటన్స్ కూడా బాగున్నాయి. సో లెగ్గిన్స్ లాంటివి వేసుకుంటే ఈ కుర్తీ చాలా బాగుంటుందండి, ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా బాగా సెట్ అవుతుంది. సో ఇది రెండో కుర్తీ. సో ఇది థర్డ్ కుర్తీ అండి, మంచి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. సో దీని మీద ప్రైస్ కూడా 2199 రూపీస్ ఉంది, బట్ నాకైతే ఆఫర్ ప్రైస్లో చాలా తక్కువ వచ్చింది. చాలా బాగుందండి కుర్తీ, చాలా నీట్గా ఉంది. సో ఇక్కడ మనకి కాలర్ నెక్ టైప్లో వచ్చింది, బటన్ మోడల్ ఉంది.
సో ఇక్కడ 1, 2, 3 బటన్స్ అయితే వచ్చినాయి మనకి. ఇంకా కింద వరకు కూడా నార్మల్ సేమ్ డిజైన్ కంటిన్యూషన్ వచ్చింది. లెంగ్త్ కూడా చాలా బాగుందండి, లాంగ్ లెంగ్త్ వస్తుంది మనకి. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్. అండ్ మనకి బాటమ్ షార్ట్ హ్యాండ్స్ ఎండింగ్కి వచ్చేసేటప్పటికి ఇలా డిజైన్ వచ్చి ఒక బటన్తో కూడా వచ్చింది. హ్యాండ్స్ డిజైన్ కూడా బాగుంది, మంచి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్. సో ఎవరికి వేసుకున్నా కూడా బాగా సెట్ అవుతుందండి ఈ డిజైన్. సో మనకి ఎలా యూజ్ చేసినా బాగుంటుందండి ఈ కుర్తీని. అంటే కాలేజ్ స్టూడెంట్స్ ప్రిఫర్ చేయొచ్చు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు, హౌస్ వైఫ్స్, మనం మూవీకి వెళ్ళినప్పుడు ఎప్పుడు వేసుకున్నా కూడా మంచి సెట్ అవుతుంది. కలర్ కాంబినేషన్ అంత నీట్గా ఉందండి. సో ఇది థర్డ్ కుర్తీ. సో మూడు కుర్తీస్ ఇవేనండి. సో ఈ కుర్తీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ మొత్తం అంతా కూడా కాటన్ మెటీరియల్ వచ్చింది. సమ్మర్ వేర్ అయితే చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ చాలా లాంగ్ లెంగ్త్ వచ్చింది. అనార్కలీ స్టైల్ కుర్తీస్ అన్నీ బాగున్నాయి. సో ఇక నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. బాక్స్లో మెన్షన్ చేస్తానండి. మీకు కుర్తీస్ నచ్చితే కనుక మీరు ఆ లింక్స్ని ఫాలో అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ కుర్తీస్ వేర్ చేసినప్పుడు అయితే నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించినాయి, మంచి ఫ్యాబ్రిక్ ఉన్నాయి. అండ్ ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి, నాకు నచ్చినాయి బాగా. సో మీకే కుర్తీ నచ్చిందో నాకు మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈ కుర్తీ హాల్తో పాటు ప్రీవియస్గా పార్ట్ 1 అప్లోడ్ చేశాను, ఆ కుర్తీ హాల్ కూడా వాచ్ చేయండి. ఆ కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి లైక్ కూడా ఇవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.